దశావతార వైభవం అనేటువంటి ప్రవచనానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుపుతున్నా మాతృదేవోభవ కోడలికి చెప్పితివి గోడలు దాటడి వేళ ఎందు అమ్మ కోడలికి ఏమి చెప్పితివి గోడలు దాటడి వేళ ఎందు నీ కోడక సేవ చేసినది ఓపిక మేరకు ఇని ఏండ్లుగా నీ గోడక సేవ చేసినది ఓపిక మేరకు ఇని ఏండ్లుగా వీడకు శారదాయనుచు బెలతనమ్మున పలుకుచుందువు వీడకు శారదాయనుచు బెలతనమ్మున పలుకుచుందువు కోడలి వీడి ఎట్టులు నిగూఢముగా పయనించితం మరో ఆ వీడి ఎట్టులు నిగూఢముగా పయనించితం మరో మనవి మధురమైన మాస సాయం సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం ఒక్కసారి శ్రీవెంకటేశ్వర మూర్తిని పద్య రూపంలో ప్రార్థన రూపంలో ధ్యానం చేసి మనం దశావతార వైభవం అనేటువంటి అంశంలోకి ప్రవేశం చేద్దాం చీకటిమో మోపై చివురు చీకటిమో మోపై శ్రీకరనామము శ్రీనివాసమై చీకటిమో ములుగు వెలుగు శ్రీకరనామము శ్రీనివాసమై చీకురజేయు సౌఖ్యముల చిత్తమునందునగొల్వా చీకురజేయు సౌఖ్యముల చిత్తమునందునగొల్వా లోకము నాకము చేయగలిగినది నామొకండి లోకమున్నాకముజేయగలిగినది నామకండను నిత్య వాకును శంఖ చక్రములు మాయని సాక్షులుగాగా నెడిటన్ చీకటి మోముపై వెలుగు శ్రీకరనామము నామము శ్రీనివాసమై స్వామివారి ముఖం మీద ఉండే నామం ఏమిటంటే కస్తూరి నామం అంటారు కస్తూరి తిలకం లలాట ఫలకే అంటారు కృష్ణకర్ణామృతంలో ఓ లీలాసుడు కస్తూరి నామం ఆ నల్లగా ఉండే ముఖం మీద ఆ కస్తూరి నామం పెట్టుకోవడంలో విశేషం ఏమిటంటే నలుపు చీకటికి సంకేతం మన జీవితం కారు చీకటగా మారిపోయినప్పుడు కూడా సమస్యల మయమైపోయినప్పుడు కూడా వారి స్వామివారి నామాన్ని తలుచుకుంటే అంటే నామం అంటే రెండర్థాలు వారికి ఉండేటువంటి నామం కస్తూరులా సుగంధాలు వెలజల్లేటువంటి ఓన్నమో వెంకటేశాయ అనేటువంటి నామం ఏదైనా పర్వాలేదు ఆ నామాన్ని తలుచుకుంటే ఆ చీకట్లోంచి ఆ కస్తూరి నామం మనకి దారి చూపిస్తుంది కారు చీకట్లోన కాంతిరేఖ అంట పైగా కస్తూరి ప్రత్యేకత ఏమిటి అంటే కస్తూరి మృగం అని ఒక మృగనాభి నుంచి వస్తుంది అందుకే దాన్ని మృగనాభి అంట కస్తూరికి మరొక పేరు మృగనాభి మృగమునాభి నుంచి వస్తుంది కస్తూరి మృగం అంటారు ఆ మృగాన్ని ప్రత్యేకంగా అది అరణ్యంలో సంచారం చేస్తూ ఉంటుంది దాని ఆకలో దాని గొడవలో దానికి ఉంటాయి కదా చేస్తూ 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 అలసిపోతుంది కదా ఒక ఎక్కడో కాస్త బలపరపుగా ఉండే రాయి కనపడినప్పుడు కాస్త అక్కడ సుఖంగా విశ్రాన్ని తీసుకుంటుంది అక్కడ అరగంట గంట సేపు నెమరేసుకుంటూ అలా ఉండేసరికి అక్కడ దాని నాభి నుంచి ఎప్పుడూ ద్రవించేటువంటి ఒక కస్తూరి లాంటి ద్రవం అక్కడ కారి గడుతుంది ఒక పొరగా మారుతుంది మామూలుగా ఎప్పుడూ అలా ద్రవిస్తూనే ఉంటుంది ఆ నాభి కానీ అరణ్యంలో జరుగుతుంటే ఎక్కడొక్కడ జారిపోతుంది ఇక్కడ చోటే కూర్చోవడం వల్ల అక్కడ కారి కాస్త ఒక చారగా ఏర్పడి చార మీద చార చార మీద చార పొర మీద పొర ఏర్పడేసరికి కాస్త మన పూతరేకుల్లో పొరలు ఏర్పడినట్టుగా పొరలు ఏర్పడి కాస్త ఒక గట్టి ద్రవల్లా కడుతుంది దాన్ని అక్కడ ఆటవీకులు గిరిజనులు సేకరించి నగరాలకు పంపిస్తారు ఆ రకంగా మనకి కస్తూరు లభిస్తూ ఇందులోనే ఒక విశేషం ఏమిటంటే మనం వేదాంతపరంగా గ్రహించాల్సింది నువ్వు ఎంత తిరిగినా జ్ఞానం కలగదు ఎంత తిరిగినా నువ్వెవరో నీకు తెలియదు కానీ ఎక్కడో ఒక చోట కూర్చొని కస్తూరి మృగంలాగే ప్రశాంతంగా అలా ఓ గంట ఉండిపోతే అప్పుడు నీలో ఉండే ఆత్మజ్ఞానం అనే సుగంధమే కస్తూరి రూపంలో బయటకు వస్తుంది ఖచ్చితంగా రోజు ఒక గంట సమయం మనం కేటాయించాలి ఎన్ని ప్రవచనాలు విన్నా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని తీర్థాలు జరిగినా ఎన్ని యాత్రలు చేసినా కలగనటువంటి జ్ఞానం ఒక గంట రోజు ధ్యానం చేయగలిగితే కలుగుతుంది గంట ఓపికగా ఒక్కసారి చేయలేకపోతే అరగంట సాయంత్రం అరగంట ఇంట్లో ఎక్కడ కుదిరితే అక్కడ మళ్ళీ ఈ మూల ఈ లెక్క అని పెట్టుకోవద్దు ఇవన్నీ మూలాలను బట్టి మూల పురుషుడు దొరకడు మూల పురుషుడు దొరకాలంటే మూలాల మీద నమ్మకాలు పోవాలి అసలు మూలాన్ని పట్టుకోవాలి కానీ ఈ మూలాలని గురించి ఆలోచిస్తే ఇబ్బంది కలిసి వచ్చేది ఏం లేదు ఎక్కడో ఒక చోట కూర్చోవాలి కూర్చుంటే కస్తూరి మృగానికి దాంట్లో ఉండేటువంటి సుగంధం అంతా నాభి రూప నాభి దగ్గర నుంచి బయటకు వచ్చి గడ్డ కట్టి ఒక చార రూపంలో ఏర్పడినట్టు మానవులు నామంగా దిద్దుకోవడానికి తాంబూలంలో వేసుకోవడానికి రకరకాల ఔషధాల్లో వాడడానికి కస్తూరి దొరికినట్టి మనం కూడా రోజు మొత్తం మీద ఎక్కడో ఒక సమయంలో ఏదో ఒక సమయంలో పొద్దున్న వరగంట సాయంత్రం వరకంట వీలైతే గంట ఒక్కసారి కూర్చుని ఏదో ఒక భగవన్ నామం మీద మనస్సు పెట్టి పూర్తిగా ధ్యానం చేయాలి అప్పుడు అప్పుడే మనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానధార ప్రవహించి ప్రసవించినట్టే కస్తూరిలాగా గడ్డగడుతుంది ఇంకో విశేషం ఏమిటంటే ఇందులో ఆధ్యాత్మికంగా కస్తూరి నామం ద్వారా మనం తెలుసుకోవలసింది ఇంతకీ ఈ నాభి దగ్గర నుంచి ఈ కస్తూరి ద్రవం కారుతోంది అనే విషయం అందరికీ తెలుసు ఆ కస్తూరి మృగానికి తెలియదు విశేషం అది అలాగే సరిగ్గా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్ముతూ ఉంటాం కానీ అందరిలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనలోనూ ఉన్నాడు అని నమ్మలేవు అదే వచ్చిన ఇబ్బంది ఎవరో ఉన్నారు ఎక్కడో ఉన్నారు ఏదో ఉన్నారు అక్కడికి వెళ్ళి ఏదో చెయ్యాలి అని చివరికి సాటి మనిషినేనా ఒక ఆయన నువ్వు దైవస్వరూపం అంటాం కానీ నేనే దైవస్వరూపం అని పైకి అనలేం లోపల అనుకోలేము కూడా ఇది కస్తూరు ముఖం అజ్ఞానం మనం కూడా అజ్ఞానం మనకు కూడా అజ్ఞానం మనలోనే ఉందా సుగంధం దాని నాభిలోంచే కస్తూరి ద్రవించినట్టుగా మన హృదయంలోంచే పరమాత్మ తన శక్తిని ప్రదర్శింపజేస్తున్నాడు కాళ్ళు పని చేస్తున్నాయి చేతులు పనిచేస్తున్నాయి ముక్కు పనిచేస్తుంది పంచేంద్రియాలు పనిచేస్తున్నాయంటే ఆ శక్తి కారణం మన్వానో మనక పశ్యం జక్షు శృణ్వన్ శ్రోత్రం ప్రాణన్నేవ ప్రాణో నావతి కాన్యేత్య కర్మనామా అంటోంది వేదం స్పష్టంగా అవన్నీ పరమాత్మ శక్తి వల్లే జరుగుతున్నాయి అపశ్యం జక్షు కళ్ళు చూస్తున్నాయి అంటే చూ చూడగలిగే శక్తినిస్తున్నది ఆత్మశక్తి శృణ్వన్ శ్రోత్రం వింటున్న శక్తి నీకుంది అంటే వినగలిగే శక్తిని ఇస్తున్నది ఆత్మశక్తి వదన్ వాక్ మాట్లాడుతున్నావు అంటే మాట్లాడే శక్తిని ఇస్తున్నది ఆత్మశక్తి మన్వానో మనయితి ప్రాణన్నేవ ప్రాణో భవతి ప్రాణవాయువు పీల్చున్నావు అంటే ఆ ప్రాణవాయువును పీల్చే అవకాశం ఇస్తున్నది ఆత్మశక్తి ఇది మనకి విచిత్రంగా ఉండొచ్చు కానీ రోజు రుజువు అవుతుంది మనం పడుకున్నాం కరగంటున్నాం కళలోనే మనం ఉన్నాం మంచం మీద లేము మనం ఖచ్చితంగా మంచం మీద ఏం జరుగుతుందో మనకు తెలియదు మనం కళలో ఉండగా ఒక పావు మన మంచం పక్క నుంచి వెళ్ళినా మనకేం తెలియదు మనం ముట్టుకుంటే తప్ప మనకు తెలియదు అదే మెలుకుగా ఉంటే తెలుస్తుంది ఖచ్చితంగా అంతేత మనం కలలో ఉన్నప్పుడు ఎక్కడున్నావు అంటే మంచం మీద ఉన్న శరీరంలో మనం లేం కళలో ఉన్న శరీరంలోనే మనం ఉన్నాం అయినా ఆ కళలోనే మనం విహరిస్తున్నా సుఖపడుతున్నా దుఃఖపడుతున్నా కంగారు పడుతున్నా ఏం చేస్తూ ఉన్నా ఈ శరీరం ఇక్కడ ఊపిరి పీలుస్తూనే ఉంది గమనించండి భగవంతుడు యొక్క శక్తిని నిరూపించడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసి మనం వేరే కళలో ఉండి వేరే అనుభవాల్లో మనం ఉండి మంచి చెడ్డ మంచి కళ చెడ్డ కళ అని రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటే ఈ శరీరం ఇక్కడ ఊపిరి తీస్తుంది అంటే కారణం ఏమిటి ప్రాణాన్ని వప్రాణో నామభవతి అని చెప్పింది వేదం ప్రాణశక్తి రూపంలో నీలో ఉండి ఊపిరి తీస్తున్నది అదే నయ్యా అని చెప్పి అదే భగవత్ శక్తి ాన్యేత్య కర్మనామాన్యేవా ఇవన్నీ కూడా ఆ భగవత్ శక్తి యొక్క పనికి పేర్లే చూడడం వినడం తెలుసుకోవడం ఆలోచించడం ఊపిరి పీల్చడం మొదలైనవన్నీ భగవత్ శక్తి చేస్తున్నటువంటి రకరకాల పనులకు పేర్లే అందుకని ఇన్ని శక్తుల్ని మనలో ఉండి పనిచేయిస్తున్న శక్తి మనకి తెలియనట్టే కస్తూరి మృగానికి తన నాపి నుంచే అపూర్వమైన సుగంధం వస్తోందనే విషయం తెలియదు పైగా ఏం చేస్తుంటే విచిత్రమైనదిగా ఆ వెర్రి మృగం ఆ సుగంధం దానికి సోకుతోంది అది ఎక్కడి నుంచో వస్తోంది అని ఆ అరణ్యమంతా తిరుగుతుంది గాలికి ఆ సుగంధం దాని ముక్కుకి సోకుతుంటే ఇది తన నాపి నుంచి వస్తోంది అని గ్రహించడం మానేసి దేశమంతా తిరుగుతుంది అరణ్యమంతా తిరుగుతుంది అక్కడికి ఎడుతుంది అక్కడ వస్తూనే ఉంటే అక్కడ వస్తుంది అనుకుంటోంది తన కిందనే వస్తుందని తెలియదు కొందరికి గురువింద గింజ లాంటి మనుషులకు వాళ్ళ తప్పులు వాళ్ళు కనపడకుండా ఎదుటి వాళ్ళ తప్పులు కనపడుతూ ఉంటాయే అలాగే మంచి విషయాలు కూడా అంతే కస్తూరి మృగానికి నాభి దగ్గర సుగంధం వస్తుంది అని తెలియకుండా ఆ సుగంధం ఎక్కడికి వెళ్ళినా వస్తోంది కదా ఎక్కడికెళ్ళినా అక్కడ వస్తోంది అక్కడ వస్తోంది అక్కడ వస్తోంది అక్కడ వస్తుంది అని అక్కడ చూస్తుంది కానీ తన కిందకి తాను చూసుకోవట్లా అలాగ మనం కూడా దైవాన్వేషణ నిమిత్తం కాశీ నుంచి కన్యాకుమారి వరకు సేతు నుంచి హిమాలయాల వరకు మొత్తం లక్ష బేల కొద్దీ పుణ్యక్షేత్రాలు దొరుకుతాం తీర్థాలు దొరుకుతాం స్నానాలు చేస్తామని కానీ అంతిమంగా మనలో ఉన్న భగవంతుడిని గుర్తుని గుర్తించడానికి మనమే ఇంట్లో ఒక చోట కూర్చుని ధ్యానం చేయాలి అనే విషయాన్ని ఆలోచించాం కస్తూరి మృగం అజ్ఞానమే మనదు కూడా మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళం అని అనుకోలేదు పిల్ల భ్రమ పిల్లదైతే పిల్లి భ్రమ పిల్లిది అంటాడు మాకుడు శిశుబాలవధ కావ్యంలో చెబుతాడు ద్వారకా నగరంలో ఆడపిల్లలందరూ బొమ్మల కొలువు పెట్టారు ఆ బొమ్మల కొలువు పెడితే ఒక అమ్మాయి సరదాగా అన్ని నేను పెట్టెల బొమ్మలు పెడతాను పెట్టెల బొమ్మలు పెడతాను రకరకాల పెట్టెల బొమ్మలు పెట్టింది బొమ్మల కొలువు పెడితే ఇప్పుడు లలితా పరా భట్టారికి అమ్మవారి యొక్క బొమ్మ పైన పెట్టాలి సృష్టికి మూలం ఆవిడ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొమ్మలు పెట్టాలి తర్వాత ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల బొమ్మలు సూర్యుడు చంద్రుడు మొదలైన దేవతల బొమ్మలు పెట్టారు తర్వాత మానవులు బొమ్మలు పెట్టాలి తర్వాత ఏవో జంతువుల బొమ్మలు పక్షుల బొమ్మలు అన్నీ పెట్టుకోవచ్చు చిట్ట ఎక్కడో ఈ బొమ్మలన్నీ పెట్టిన అని మన బొమ్మ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే లేకపోతే అక్కలేదు కానీ క్రమ క్రమం అది అలాగే పెట్టల బొమ్మలు పెట్టింది విద్యుత్ విద్యుత్ ఒక క్షణం ఆగితే ఆగింది కానీ అపూర్వమైన దర్శనం కలిగింది మనకందరికీ మనం చూడడం లేదు ఇంతకాలం ఇంతసేపటి నుంచి వీళ్ళ అష్టమి పైన అష్టమి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అందరూ చూసి నమస్కారం చేసుకో అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత విద్యుత్తు వే పోయేసరికి అంతా జనం అంతా కనపడుతున్నారు కదా చల్లగా ఉంది కదా నేను ఆకాశంకేసి చూశాను లలిత సహస్ర నామాల్లో ఓ నామం గుర్తొచ్చింది అష్టమీ చంద్ర విభ్రాజ దళిగ స్థల శోభిత మార్గశిర పాల్గొన శుద్ధ అష్టమి ఆ అష్టమీ చంద్రుడు అంటే ఇది సరిగ్గా సగన్ చంద్రబింబం అంటే సృష్టి సృష్టి అంతా అమ్మవారి యొక్క ముఖమే ఈ చంద్రుడు ఆవిడ నుదుటి మీద ప్రకాశించి అష్టమి చంద్రుడు ఇలా ప్రకృతిని భావన చేయగలిగితే ప్రతి క్షణం బాగుంటుంది ప్రతిరోజు బాగుంటుంది జీవితం అంటే అది కరెంటు పోగానే ఏళ్ళేసి కేకలైపోవడం ఎంత చేసి కరెంట్లు వస్తే మనం చేసేది ఏం లేదు ఒకళ్ళని తిట్టుకోవడం తప్ప ఇంతవరకు తిట్టుకున్న జాలు ఇక మళ్ళీ కొత్తగా కొనసాగిస్తాను ప్రతి జీవితంలో ప్రతి అవకాశాన్ని అది మంచిదైనా చెడ్డదేనా సౌకర్యమేనా అసౌకర్యమైనా అందులో ఉండేటువంటి అందాన్ని ద్వారకా నగరంలో శ్రీకృష్ణుని యొక్క పాలనలో ఉన్నటువంటి ద్వారకా నగరంలో ఒక అమ్మాయి సంక్రాంతి పండుగకి బొమ్మల కొలువు పెట్టిందిట అందులో ఎక్కువగా అన్ని పిట్ట బొమ్మలు పెట్టిందిట శిలక బొమ్మలు పావురాల బొమ్మలు పిచ్చుకల బొమ్మలు గోరింకల బొమ్మలు అన్ని రకరకాల పక్షుల బొమ్మలన్నీ పెట్టిందిట ఆ బొమ్మల మధ్యలో కాస్త ఖాళీ ఉంటుంది కదా ఈలోపు ఇంట్లో తిరిగే పిల్లి ఆ బొమ్మలను చూసిందిట ఆ పిల్లి ఏమనుకుంది ఈ బొమ్మలను చూసి నిజమైన పెట్ట అనుకుంది బొమ్మ పెట్టను చూసి నిజమైన పెట్ట అనుకుంది మరి పిల్లికి పెట్ట ఆహారం కదా అందుకని నెమ్మదిగా పిల్లినడక పిల్లినడక అంటే కదా నెమ్మదిగా మ్యావు అని కూడా అనకుండా వచ్చి ఈ బొమ్మల కొలువు బల్ల మీద చేరి రెండు పెట్టాల మధ్యలో నిలబడింది ఎందుకంటే కాస్త అవకాశం చూసి ఈ పెట్టని తర్వాత ఈ పెట్టని మింగేద్దాం దాని భ్రమ ఎలా ఉంది అంటే ఈ బొమ్మ పెట్టలను చూసి నిజం పెట్టలు అనుకుంటుంది అంత అందంగా ఉన్నాయి అంత చక్కగా ఉన్నాయి అంత సజీవ కళ ఒలుకుతూ ఉన్నాయి ఆ పిల్లి భ్రమలో పడింది బాగానే ఉంది అది జంతువు కాబట్టి పడింది అనుకుందాం అది పిల్లి కూడా ఏం చేసింది ఈ జంతువుని పిలిచిన పెట్టల్ని పట్టుకోవడం కోసం నిశ్చలంగా ఉండిపోయింది అది కూడా ఓ బొమ్మలాగే అప్పుడు ఈ పిల్ల వచ్చింది అక్కడికి పిలిచి చెలికెత్తిన పిలిచి కేకలేసింది నేను అన్ని పిట్ట బొమ్మలే పెట్టాను కదా మధ్యలో పిల్ల పిల్లి బొమ్మ ఎవరు పెట్టారు అంది ఆ పిల్లి కూడా బొమ్మలాగా కనపడింది అంచేతనే ఏమంటారంటే లోకంలో పిల్ల బొమ్మ పిల్ల భ్రమ పిల్లదైతే పిల్లి బొమ్మ పిల్లి భ్రమ పిల్లిది ఎవరి భ్రమలు వారికి ఉంటాయి ఆ పిల్లి బొమ్మ పిట్టలను చూసి నిజమైన పిట్టలు అనుకుంటే ఈ పిల్ల నిజమైన పిల్లిని చూసి బొమ్మ పిల్లి అనుకుంది జీవితంలో మన భ్రమలన్నీ ఇలాగే ఉంటాయి కస్తూరి భ్రమల్లాగే ఉంటాయి దాని నాభి నుంచి ఆ ద్రవం వస్తున్నప్పటికీ దానికి తెలియదు మన హృదయంలోనే పరమాత్మ వెలుగుతున్నప్పటికీ మనకి తెలియదు ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో అని వెతుకుతూ ఉంటాం అంతే అది గ్రహించడం కోసమే ఈవేళ మనం దశావతార వైభవం పదమాత్మ అనేక రూపాలు ధరించాడు అంటే ఆ రూపాలు కేవలం పది కాదు అనంత వై అవతారాహ అంటారు అవతారాలు అని అంటే అనంతం దానికి ఎవరు చెప్తారు లెక్క మనకి పదో పన్నెండో లెక్కకు ఉన్నాయి ఇంతే మిగిలిన అవతారాలు కాదా అనేక ఉన్నాయి అన్ని అవతారాలు ధరించేటువంటి వీళ్ళు ఇక్కడ ఈ వేదిక మీద చెబుతున్న మనిషి ఈ వింటున్న మనుషులు రకరకాల చరాచర ప్రకృతి ఇదంతా రికార్డు చేస్తున్నది మీకు వినిపిస్తున్న యంత్రాలు అన్నీ శ్రీమన్నారాయణ స్వరూపమే అందులో తేడా ఏమీ ఉండదు ఆ భావనతో ఉంటేనే మనం జీవితంలో జ్ఞానం పొందగలుగుతాం సుఖంగా సుఖంగా ఉండగలుగుతాం అనుమానం అందుకని చీకటి ముద్దపై వెళ్ళు నామము శ్రీనివాసమై ఆ నామమే మనకి శ్రీనివాసమై చీకుర సౌఖ్యముల చిత్తము నందు నగొల్వా మనస్సులో ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే అదే మనకి సమస్త సౌఖ్యాలని చేకూరుస్తుంది చీకుర జేజు సౌఖ్యముల చిత్తము నందున గొల్వ లోకమున్ నాకము జై జగల్గినది నమ అను నిత్య సత్యమున్ ఈ లోకమంతా నాకం స్వర్గం కావాలి రాగద్వేషాలు లేకుండా ఉండాలి మనమంతా ఆనందంగా ఉండాలి అంటే ఒకే ఒక్క ఉపాయం అండి అనేక రకాల ఆలోచనలు మానేసి ఒకే ఆలోచన నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఇలా ఏదో ఒక మంత్ర జపంలో ఉండాలి మన నిరంతరం అత్యవసరమైన పనే చేయాలి అత్యవసరమైన మాటే మాట్లాడాలి అత్యవసరమైన ఆలోచనే చెయ్యాలి క్రమంగా ఎదగాలిక ముందు పనులు తగ్గించుకోవడం తేలిక ఆలోచనలు తగ్గించుకోవడం కష్టం అది మన చేతుల్లో లేదు నిజంగానే చేతుల్లో కూడా లేదు మెదడులో ఉండేది ఎక్కడ తగ్గిస్తాం కానీ చేతుల్లో ఉన్నది ఒకటి ఉంది పనులు ఆ పనులు తగ్గించుకోవాలి పాతికేళ్ల వాళ్ళకి పనులు ఉండొచ్చు ముప్పై ఏళ్ల వాళ్ళకి పనులు ఉండొచ్చు ఇంట్లో ఇల్లాలకి ఎక్కువగా పనులు ఉండొచ్చు వంట పని ఇంటి పని తేమిలే వ్యవహారం కాదు కానీ అరవై ఏళ్ళు దాటిన తర్వాత పనులే ఉంటాయండి ఉద్యోగం మానేశారు మన కూడా ఇంటికి పంపేశారు ఇంక అన్నారు హాయిగా విశ్రాంతి తీసుకోమని చెప్పారు అప్పుడు కూడా మనం ఏవో రకరకాల సంస్థలు పెట్టేసి సేవా కార్యక్రమాలని ఇంకేదో అని ఇంకేదో అని పేర్లు పెడతాం నిజానికి వాస్తవంగా చెప్పాలంటే గుండెల మీద చేసుకుంటే ఇవన్నీ సంస్థలు ఎందుకు పెడతామంటే మనకి పేరు రావడానికి అంతకంటే మనం ఖాళీగా ఏంటో కూర్చోలేక దానికి ఏదో పెద్ద బిల్డప్ ఇవ్వడం అంటారు ఇంగ్లీషులో బిల్డప్ ఇస్తా లోకమంతా ఇది అయిపోయిందండి మనం కొన్ని కార్యక్రమాలు చేయకపోతే ఏం కార్యక్రమాలు చేసినా నువ్వేం తెలుసుకున్నావు అనేదే ముఖ్యం నాకు ఇక్కడ నువ్వు ఏమీ తెలుసుకున్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒకటే అందుకని కాస్త వయస్సు దాటుతుంది అంటే ఆడ మొగ కూడా పనులు తగ్గించుకోవాలి ఎలాగో బాధ్యతలు తగ్గుతాయి పిల్లలు చూసుకుంటారు చూసుకోమని చెప్పడమే మాటలు తగ్గించుకోవాలి ఆ మాట్లాడడం బాగా తగ్గించేసి మాట మాటకి నమశివో గజనమో నారాయణ అనే నామం వస్తుంటే తగ్గిపోతాయి బాగా అదే జపం పూర్తిగా దీనివల్ల ప్రయోజనం ఏమవుతుందంటే మీకు చేసే పని లేనప్పుడు మాట్లాడే మాట కూడా లేనప్పుడు ఆలోచించవలసింది మాత్రం ఏముంటుందండి అది కూడా తగ్గిపోదు దీని గురించి ఆలోచించాలి మనం ఏదో ఒక పెద్ద వివాహం ఇంట్లో జరుగుతోంది అంటే ఆలోచించాలి కార్యక్రమం జరుగుతోందంటే ఆలోచించాలి ఏదో ఆపద వచ్చిందంటే ఆలోచించాలి ఏమీ లేనప్పుడు ఆలోచించేది ఏముంది కనుక అంచేత పనులు తగ్గితే మాటలు తగ్గుతాయి మాటలు తగ్గితే ఆలోచనలు కూడా తగ్గుతాయి ఈ రకమైన జాగ్రత్త పడితే జీవితం బాగుంటుంది అదే లోకము నాకము జగల్గినది నమకండను నిత్య శంఖ చక్రములు బాయని సాక్షులుగా గతిర్పతిన్ లోకమున్ నాకము జే జగల్గిను నిత్య వాకను శంఖ చక్రములు సాక్షులుగాటన్ ఈ లోకాన్ని మొత్తం స్వర్గం చేయాలంటే అంటే నువ్వు భగవన్ నామస్మరణలో మునిగి తేలాలయా అత్యవసరమైన పనే చెయ్యాలయ్యా అత్యవసరమైన మాటే మాట్లాడాలయా అత్యవసరమైన ఆలోచనే చెయ్యాలయ్యా అని మనకి తెలియజేసి చేస్తున్నాయి ఏమిటంటే స్వామివారి చేతుల్లో ఉండేటువంటి శంఖ చక్రాలు శంఖం మహత్తరమైన ధ్వని చేసి